ఏ రిషా బాబు అబ్బు అబ్ చూలెట్టు బోచ్చు జన 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 ఏమండి ఏమండు ఆకు మీద పేరే ఎవరు మీరు ఏం కావాలి బయట టూలెట్ బోర్డు చూసి ఓ అత్తేకొచ్చారా పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా మీ దయండి అయితే లోపలికి రండి అక్క ఎవరే హీరోలా ఉన్నాడు నీకంటికి అందరూ అలాగే కనిపిస్తారు మా చెల్లెలు పద్మిని ముద్దుగా పప్పి అని పిలుస్తాం పప్పియా ఆకు మీద తినండి మా అక్కయ్య పేరు లలిత ముద్దుగా లల్లి అని పిలుస్తాం నా పేరు ఆచంట మల్లికార్జునరావు అందరూ చంటి అంటారు చంటియా అదేం పెరిగా పెళ్ళైతే ఈ పాటికి నలుగురు పిల్లలు ఉండేవారు ఇద్దరి కట్టడానికి పెళ్ళై కావాలని ముందులేండి ఆకు మీద తేనే అక్క గది నీ చూపించిన పై పోర్షన్ నువ్వు చూపించు కింది పోర్షన్ నేను చూపిస్తాను ఎవరో ఒకరు తొందరగా చూపించండి రండి జన జన రా బాబు రా గది బాగా చూసుకో జన 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 ఎలా ఉంది బూజ తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనే బూజే కాదు శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను మరి అద్దే ఎంతైనా పర్వాలేదండి అడ్వాన్స్ 1000 రూపాయలు ఓకే ఆకు మీద తేనే దాన్ని ఉంది మరి పైకది చూడరా చూసుకోవచ్చు మార్చుకోవచ్చు మన ఇష్టం అంత ఆకు మీద తేనే ఆకు మీద తేనా ఆకు మీద తేనే ఆకు మీదే తేనే ఆకు మీద తేనే ఆకు మీద తేనే అవును మాటి మాటికి ఆకు మీద తేనే ఆకు మీద తేనే అంటున్నారే ఆకు మీద తేనంటే ఏమిటి బాబు చిన్నప్పుడు నాటు మంది నాకుంటాడు ఆకంటే అది మామూలు ఆకు కాదండి అది ఒక ప్రత్యేకమైన ఆకు విచిత్రమైన ఆకు ఎవరికి అర్థం కానిదండి అది అగమ్య గోచరమైనది గందరగోళమైనది అనూహ్యమైన ఆకండి అది అసలు ఆకు మీద తేనె పుట్టుందనుకోండి అది మనం నాకే లోపల కారిపోవచ్చు జారిపోవచ్చండి అయ్యో బాధపడకు బాబు నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో అవన్నీ ఎప్పుడు వచ్చేసేయండి ఇంతకీ మీ భర్తలు ఉన్నాడు పొద్దున వెళ్తాడు రాత్రి తప్పదాగి వస్తాడు కంచె నిండా తింటాడు మంచ నిండా పడుకుంటాడు పిల్లలు లేరు మీరేం బాధపడకండి నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే జన 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 పిల్లలే పిల్లలనే జన 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 జన